జనసేన నివేదికలో పొందుపరిచిన ముఖ్య అంశాల్లో మొదటిది ఇసుక తవ్వకాలు. ఈ ఇసుక తవ్వకాలు తెలుగుదేశంని కూల్చేసిన ముఖ్య అంశాల్లో ఇసుక తవ్వకాలు ఒకటి. అటు మైనింగ్ శాఖకి మనకి ఆదాయం లేకుండా, అటు వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, లేదంటే వారికి సంబంధిత రాజకీయ శక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రోజున ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పక్షం, వీళ్ళందరూ ఒక గుమిగూడి ఒక మాఫియాగా ఏర్పడి ఇసుకని అడ్డుగోలుగా చేశారు. ఆ రోజున వైసీపీ వచ్చి చెప్పింది ఏంటంటే, మేము దీనిని ఇసుక మాఫియాను ఆపుతాం, ఇసుకని అందరికీ చీప్గా ఇస్తాం, ఖర్చు లేకుండా ఇస్తామని చెప్పి వచ్చినారు. సో నాకు వచ్చిన తర్వాత మేము ఇసుక పాలసీని మేము ఆపేస్తున్నామని చెప్పిన తర్వాత నాకు మధ్య మధ్యలో వినిపించిన ఇసుక సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే మనకు ఆఫీసులో గోడ కట్టడానికి కూడా ఇసుక లేదు. సింధు పళ్ళకిపోయిన ఇసుక ఆగట్లేదు, సరే ఇంక నేను వదిలేశాను, సరే చూద్దాం ఏం జరుగుద్దామని. సో నేను ఇప్పుడు సీరియస్గా తీసుకోవాలి. కానీ నేను భీమవరంకి వెళ్ళే పర్యటనలో సిద్ధాంతం దగ్గర చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆపేసన్నాను. ఆపేసి ఇసుక లేకపోవడం వల్ల మేమంతా రోడ్ల మీద ఉన్నాం. మేము దాదాపు 19,34,000 చిల్లర వ్యక్తులు మేము రాష్ట్ర కార్మిక శాఖలో మేము నమోదై ఉన్నాం. మా అందరికీ ఇసుక లేకపోవడంలో మాకు ఉపాధి అవకాశాలు కరువు అయిపోయినాయి. మాకు దీని దగ్గర ఇబ్బంది ఉంది. మీరు మాట్లాడండి అంటే నాకు అప్పుడు నాకు తట్టింది. అంటే అప్పుడు దాకా నేను దాని తారుకు ఇంత తీవ్రత నేను గ్రహించలేకపోయాను. సో దాని మీద చూస్తే గత అంశాలు మీ అందరికీ తెలుసు, మీడియా వాళ్ళందరికీ తెలుసు. నేను ప్రత్యక్షంగా నేను వెళ్ళాను, ఒక ఇసుక డంప్ యార్డ్కి వెళ్ళాను. వెళ్తే పారదర్శకత, ఇప్పుడు ఈ పారదర్శకత లోపించింది అనే పదం వాడటానికి ఉదాహరణ, నిన్న క్లాసిక్ ఉదాహరణ నిన్న వెళ్తే వారి వెబ్సైట్లో 375 రూపాయలు మీరు పే చేస్తే మీరు ఒక టన్ను ఇసుక వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ యాక్చువల్గా వెళ్తే అది 375 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 500 రూపాయలు మళ్ళీ వెళ్ళి ఆ డంప్ యార్డ్లో మళ్ళీ అక్కడ సూపర్వైజర్కి ఇవ్వాలి. ఆ సూపర్వైజర్కి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేదా ఎవరికి తెలియదు. నిన్న మాట్లాడితే నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వలేదు, దాన్ని దాటేశారు. అలాగే అంటే దాదాపు ఇది 925 రూపాయలు, దాన్ని 900 పైచిలుకు రూపాయలు చెప్పుండొచ్చు కదా. ఆ పారదర్శకత ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు? 375 రూపాయలు అని చెప్పి మీరు ఎవరిని మోసం చేయడానికి, ఇది ఎవరిని మభ్యపెట్టడానికి అన్నది ఒక బలమైన ప్రశ్న. అలాగే ఇన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అంటే 19,00,000 మందికి దీని సంబంధిత వీరికి సంబంధించి ఎంతో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దీని మీద విపరీతమైన ఆర్థిక వ్యవస్థ దీని మీద నడుస్తుంది. ఇవన్నీ ఒక ఇసుక అనే ముడి సరుకుని దొరకనివ్వకుండా చేయటం వల్ల దీనికి జరిగిన చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఆవేదంతో నలిగిపోతూ ఉన్నారు. 10 రోజులు ఉపాధి లేకుండా ఉండగలరు, 15 రోజులు ఉండగలరు, తర్వాత నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు బయటకు వచ్చి మా పిల్లలకి మాకు మా తల్లిదండ్రులకి ఏదైనా జబ్బు వస్తే మాకు ఎలా చేయించుకోవాలో తెలియట్లేదు అని చెప్పి కూర్చోబెట్టి మా ఊళ్ళ నుంచి వచ్చి ఈ అడ్డాకి రావాలంటే మాకు ఆటోలు డబ్బులు లేవు. ఇలాంటి ఒకటిగా సమస్యలు అనేకంగా మా దృష్టికి వచ్చినాయి. ఇవే కాకుండా ప్రైవేట్ హౌసెస్ కట్టుకోవడానికి కూడా లేదు. అంటే కేవలం ఒక ఇసుక విధానాన్ని వీళ్ళు 100 రోజుల్లో మీ ఇసుక విధానాన్ని ఈ రోజు వరకు ప్రకటించలేకపోవటం, అది మీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తాం. అంటే ఇదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పుడు ఆయన 100 రోజులకి చాలా బలంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. 100 రోజులు ఇంత అనుభవం ఉండి రోడ్ల మీద తిరిగిన అనుభవాన్ని సంపాదించడం అది ఒక పద్ధతి అయితే, అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక డిఫరెంట్ పార్ట్ అది ఆస్పెక్ట్. సో యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన ఒక 100 రోజులు వాళ్ళు బలంగా చేసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్రానికి అనేక అంశాల మీద మీరు 100 రోజులు ఒక అంశం ఇసుకని ఎలాగ తీసుకురావాలో ఆ పాసిబుల్ మీరు తీసుకురాలేకపోతే మీరు వీళ్ళని ఏమావాలో నాకు తెలియట్లేదు. దీనివల్ల నష్టపోయింది, రోడ్ల మీద పడిపోయింది. ఒక భవన నిర్మాణ కార్మికులు కొన్ని 19,00,000ని కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళని చూస్తే వీళ్ళు దాదాపు 45,00,000 మంది ఉంటారు. వీళ్ళు కాకుండా దీనికి సంబంధించిన పరిశ్రమలు కానీ, నిర్మాణం చేద్దాం అనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కొత్త ఇల్లు కట్టుకుందామన్న
వ్యక్తులు కానీ ఇవన్నీ అనేక విధాలుగా నష్టం జరిగింది. ఒకరు ఈ 100 రోజుల్లో ఉపాధి కోల్పోవటం వల్ల దాదాపు 1,00,000 మంది పైగా ఉపాధి కోల్పోయారు. ఈ నష్టం తిరిగి ఎంత పూడ్చి ఎప్పటికీ ఒక పూట పూడవలేని నష్టం ఇది. అలాగే దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని కింద చూస్తే దాదాపు 258,000 కోట్ల అప్పుంది ఆంధ్రప్రదేశ్కి. దానికి తోడు వైసీపీ జనరంజకమైన మేనిఫెస్టో కోసం 50,000 కోట్ల రూపాయలు కావాలి. అప్పులకి వడ్డీలు కడుతూ మళ్ళీ 50,000 కోట్లు వీళ్ళ పథకాలకి ఇవ్వాలి అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న డొమెస్టిక్ ఎకానమీస్ లేకుండా చంపేశారు. ఇంతకుముందున్న బిల్స్ ఆఫ్ చేశారు. ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదన్నా కడదామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ చెప్తున్నా కానీ ఈ తప్పులు జరుగుతున్నాయి మీరు ఇలా చేస్తే విశ్వాసం కోల్పోతారని చెప్తున్నా కానీ ఏం పట్టించుకోకుండా వాళ్ళు మొండి విధానంలో వెళ్ళిపోయి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి అదొక కన్ఫ్యూషన్కి లేవనెత్తారు. కాకుండా ఈ కియా మోటార్స్, నేను లాస్ట్ టైం మనం అనంతపురం వెళ్ళినప్పుడు పోరాటయాత్ర, దానికి ముందు కూడా పోరాటయాత్ర చేస్తున్నప్పుడు ఒక బీడు ఉన్న ప్రాంతం, బీడు ప్రాంతం అది, అలాంటి చోట ఒక ఫ్యాక్టరీ చూసి అక్కడ ఎక్కడో ఎక్కడ కొరియా నుంచి వచ్చిన ఒక పరిశ్రమ చూస్తూ ఉంటే అక్కడ కొరియన్ భాష, నాకు ఇంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది అక్కడ. అలాంటి పరిశ్రమ మొదటి కారు ఓపెన్ చేద్దాము విడుదల చేద్దామంటే స్థానిక వైసీపీ నాయకులు ఆ కియా సీఈఓని అవమానం చేయడం, అసలు తిరిగి పెట్టుబడులు అనేవి వస్తాయా ఇక్కడికి? మీరు సంక్షేమ పథకాలకు 50,000 కోట్లు కావాలి, మరి పెట్టుబడులు పెట్టగలిగే పారిశ్రామికవేత్తలు రానివ్వకుండా మీరు చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి పరిశ్రమ మీకు పెట్టుబడులు? అలాగే కెంజీ హిరమత్సు ఆయన అన్న మాటలను చూస్తే మేము ఏ ప్రభుత్వం అయినా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు కానీ వాళ్ళు చేసుకుంది ఒక పార్టీతో కాదు. సో ఇంకొకళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా వ్యవహరించాలి కానీ ఒక పార్టీగా వ్యవహరించకూడదు. ఆయన చెప్పింది ఇదే, మీరు ఇలాగే కనుక మీరు ఆనర్ చేయకపోతే, ఒప్పందాలను మీరు గౌరవించకపోతే భవిష్యత్తులో చాలా బలహీనమైన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఆయన హెచ్చరించారు. అలాగే ఏ మూలకెళ్ళినా సరే అటు పోలవరం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం దగ్గర ఇవన్నీ చూస్తే ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా సరిచేయండి వాటిని. తెలుగుదేశం పార్టీలో అవకతవకలు ఉంటే మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎదురు లేదు, మీకు మిమ్మల్ని ఎవరు అడిగబడలేరు. పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ శాఖ మీ చేతిలో ఉంది, సిఐడి ఉంది, ఇంత వ్యవస్థ పెట్టుకొని మీరు కూర్చోబెట్టి ఎవరిని సాధిస్తున్నారు పెట్టుబడులకి? ఎవరిని సాధిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అలాగే కొత్త పరిశ్రమ రావాలని ముందు ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ దాదాపు 24,000 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలోకి రావాలని ప్రయత్నించినప్పుడు ఈ పరిస్థితులు చూసి వాళ్ళు మహారాష్ట్రకు తరలిపోయారు. అసలే ప్రకాశం జిల్లా విపరీతమైన వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు, యువత లేదు ప్రకాశం జిల్లా. అలాంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నీతి ఆయోగ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది పొందకంటే ఎంత వాళ్ళకి తగ్గింది అన్నది ఆదాయం చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మనకి ఆ ఆదాయం మీద ప్రభావితం చూపించింది. ఇలాంటప్పుడు ఒకవైపు ప్రధానమంత్రి గారు $5 trillion ఎకానమీని చేస్తున్నాం భారతదేశం అంటే ప్రతి రాష్ట్రం దాని వంతు కృషి చేయాలి. దానికి ఇన్ని పెట్టుబడులు లేకుండా ఇన్ని పెట్టుబడులు ఉన్న పెట్టుబడులనే పంపించేస్తే ఇంకా కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వైసీపీ నాయకులకి ఏమాత్రం ఎందుకంత విశ్వాసం కొత్త పెట్టుబడులు వస్తాయని? ఉన్న పెట్టుబడిదారులను పంపించేస్తుంటా ఉంటే అంటే వాళ్ళకి ఇంకోటి ఏదో విశ్వాసం ఉంది, అంటే మేము కొన్ని 100,000 కోట్లు తెస్తామనేది. మీకు ఆ విశ్వాసం దేనికి వస్తుందంటే ఒకవేళ మీ తెలుగుదేశం నాయకులు మీ మీద ఆరోపణలు చేసినట్టుగా మీ 100,000 కోట్లు అవి పెట్టుబడులు తెస్తారా అన్న అనుమానం కలుగుతుంది. ఉన్న పెట్టుబడిదారులను పంపించేసి ఉన్న పెట్టుబడి వ్యవస్థను పంపించేసి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారంటే మీకు ఏదో వేరే చోట నుంచి డబ్బు చుండాలి.
ఆ డబ్బు అది, లేకపోతే మీరు ఇంత ధైర్యంగా ఉండలేదు. ఎందుకంటే దానివల్ల మీకు అది మీరు తెలిసి చేస్తున్నారా లేదా తెలియక చేస్తున్నారో తెలియట్లేదు, కానీ మీది ఏదైతేనే మీకు విజన్ లోపించింది, మీకు ఆ దార్శనికత లేదు మీకు.